హలో ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి ఉండే రెండు కామన్ క్వశ్చన్స్, ఎప్పుడు పుడతాం, ఎప్పుడు చేస్తాం. మొదటి క్వశ్చన్ ఎవరో తెలుసుకోలేరు, రెండో క్వశ్చన్ ఎవరో తెలుసుకోవాలనుకోరు. అయితే చాలామందికి క్యూరియాసిటీ తెప్పించే క్వశ్చన్, చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం. కాసేపు ఆత్మలు దెయ్యాలు అన్న ఆలోచన పక్కన పెట్టి సైన్స్లో సమాధానం వెతుకుదాం. సైన్స్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్, వచ్చిన రిజల్ట్స్, దాన్ని బట్టి ఒక కంక్లూజన్కి వద్దాం. వీడియో పూర్తిగా చూసి ఆకలిని అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మనం ఒక వ్యక్తి బ్రతికున్నాడా లేదా చనిపోయాడా అన్నది అతను ఊపిరి బట్టి మరియు గుండు కొట్టుకోవడం బట్టి చెప్తాం. కానీ 1926లో ఒక సైంటిస్ట్ ఒక కుక్క మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ కుక్క యొక్క గుండె కొట్టుకోవడం మరియు ఊపిరి పీల్చుకోవడం ఆగిపోయిన 10 నిమిషాల తర్వాత ఒక పరికరం ఉపయోగించి మళ్ళీ దానికి బ్లడ్ సప్లై, ఆక్సిజన్ నేరుగా శరీర భాగాలకు అందేలా చేశాడు. సో అది ఎప్పటిలాగే మళ్ళీ తిరిగి బతికింది. మనం అనుకున్న దాన్ని బట్టి అది చనిపోయి బతికిందని చెప్పవచ్చు. సో ఈయన చనిపోవడం అనేది ఒక ప్రాసెస్, ఏదైనా ఒక జీవి చనిపోయి మళ్ళీ బతకడం అనేది జరుగుతూ ఉంటుందని ఈయన చెప్పారు. కానీ నిజానికి ఇది ఊపిరి బట్టి కానీ గుండె బట్టి కానీ ఎవరైనా చనిపోయారు అని మనం నిర్ధారించలేం. ఎందుకంటే డిఫిబ్రిలేటర్ ద్వారా గుండెను, ఐరన్ రెస్పిరేటర్ ద్వారా కొన్నిసార్లు ఊపిరిని తీసుకురావచ్చు. చనిపోవడం అంటే పూర్తిగా మన శరీరంపై నియంత్రణ కోల్పోవడమే. సో ఇది రాంగ్. తరువాత కాలంలో 1981లో పబ్లిష్ అయిన డిఫైనింగ్ డెత్ అనే ఆర్టికల్లో బ్రెయిన్ మీద ఫోకస్ చేశారు. ఈ ఈజీ ద్వారా మనం బ్రెయిన్లో సిగ్నల్స్ తెలుసుకోవచ్చు. వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్లో గుండె, లివర్ పనిచేయడం ఆగిపోయిన తర్వాత కూడా 2 నుండి 20 సెకండ్ల పాటు బ్రెయిన్ నుండి ఈ ఈజీ సిగ్నల్ రావడం గమనించారు. సో అప్పటి నుండి ఒకవేళ మనిషిలో బ్రెయిన్ చనిపోతే మనిషి చనిపోయినట్టే నిర్ధారించవచ్చు అని ఫిక్స్ అయ్యారు. బ్రెయిన్లో 2 పార్ట్స్, హై బ్రెయిన్, లో బ్రెయిన్ ఉంటాయి. హై బ్రెయిన్ అనేది మనలో లాజికల్ థింకింగ్ చేస్తుంది. లో బ్రెయిన్ అనేది జీవక్రియలు, అంటే ఊపి పీల్చుకోవడం ఇలాంటి పనులు చేస్తుంది. అయితే హై బ్రెయిన్ పనిచేయకపోతే వాళ్ళని బ్రెయిన్ డెడ్ అని అంటాం. డాక్టర్ బ్రెయిన్ డెడ్ అయిందంటే చనిపోవడమే అని నిర్ధారిస్తారు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని క్వశ్చన్ని మనం చనిపోయిన వాళ్ళని అడగలేం. సో చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి అక్కడ ఏమవుతుందో మనం అంచనా వేయచ్చు. ఇలా చౌదరికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. 1994లో టోనీ సికోరియా అనే వ్యక్తి లైట్నింగ్ పడడం ద్వారా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ని పొందాడు. ఆయన లైట్నింగ్ పడినప్పుడు తన బాడీని తాను 10 మీటర్ల దూరం నుండి కింద పడి ఉండడం తాను చూశాడని, కొంతసేపటి తర్వాత తన బాడీలో తాను ఉన్నానని చెప్పాడు ఆయన. ఇలాంటిదే ఒక ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది. ఒక హాస్పిటల్లో కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళని ఉంచే గదిలో ఒక సెల్ఫ్ని అమర్చి అక్కడ ఫోటో పెట్టారు. ముందు రీసెర్చ్ ప్రకారం మనిషి ఒకవేళ శరీరం నుండి బయటికి వెళ్తే తన బాడీని తాను పైనుండి చూస్తారని చెప్పారు. సో ఒకవేళ ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొందితే వాళ్ళు ఆ పైన ఉన్న ఫోటో చూసి అదేమిటో చెప్పగలరేమో అని ట్రై చేశారు. మొత్తం 2000 మందికి కార్డియాక్ అరెస్ట్ వస్తే అందులో ఒక్కరు మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ పొందానని చెప్పారు. కానీ ఆ రోజు ఆ రూమ్లో ఆ సెల్ఫ్ లేదు. సో ఈ ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయింది. డాక్టర్ పిన్ మ్యాన్ లోన్ మ్యాన్ నీ డెత్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళపై రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్లో కొందరు ఒక వైట్ లైట్ని చూశానని చెప్తే ఒక ఆవిడ తాను తను చనిపోయిన అమ్మా నాన్నలు, చనిపోయిన తెలిసిన వాళ్ళందరూ కనిపించారని చెప్పింది. వీళ్ళందరికీ అది కలయి ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరూ చెప్పింది కళ్ళకి దీనికి చాలా తేడా కనిపించింది, ఇది కళ కాదు అని అందరూ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, దీనిపైన ఇంకా ఎక్స్పెరిమెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఉన్నదైతే చనిపోయిన తర్వాత శూన్యం తప్ప ఇంకేమీ ఉండదు అని అంటున్నారు. సైన్స్ వరకు అయితే దీనికి సమాధానం లేదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చనిపోయిన తర్వాత ఏమవుతాం? సైన్స్ అయితే తర్వాత శూన్యం తప్ప ఏమీ ఉండదని చెప్తుంది. కానీ మీ ఉద్దేశంలో ఏంటి? చనిపోయిన తర్వాత ఏమవుతాం అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.